మాట వివేక్ అగ్నిహోత్రి అన్నట్టు ప్రచారం జరుగుతుంది ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై వివేక్ క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్ ఒక పెద్ద మెగాస్టార్ అని చిన్న బడ్జెట్ చిన్న స్టార్లతో సినిమాలు తీసే తాను పోలిక ఎందుకు పెట్టుకుంటానని అలాంటి దిగజారుడు స్టేట్మెంట్లు ఇచ్చే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టాడు అయితే సలార్ లాంటి డైనోసార్ మూవీతో ఎందుకు తలపడుతున్నారంటే మాత్రం అది కేవలం కాకతాళీయంగా జరిగిందే తప్ప కావాలని ప్లాన్ చేసింది కాదని అన్నారు ఇటీవలే మీద దేవులుగా కనిపించే వాళ్లు రాత్రి మందు కొడతారని వివాదాస్పద కామెంట్లు చేసిన వివేక్ అగ్నిహోత్రి అవి ఎవరిని ఉద్దేశించి అన్నారో క్లారిటీ ఇవ్వకపోయినా మాటలు వార్తలు మాత్రం వైరల్ అయ్యాయి ఏదో ఒక రూపంలో వివేక్ అగ్నిహోత్రి వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నారు కరోనా సమయంలో భారతదేశం పోరాడిన తీరు వ్యాక్సిన్ కనుక్కోవడంతో మన డాక్టర్లు చేసిన కృషి ప్రభుత్వం తీసుకున్న చర్యల చుట్టూ వివేక్ ది వ్యాక్సిన్ వార్ అనే చిత్రాన్ని రూపొందించారు బయటికి పూర్తి వివరాలు ఇవ్వలేదు కానీ ఇందులో కూడా కాంట్రవర్సీ అంశాలు ఉంటాయని టాక్ వినిపిస్తోంది ఆయన ప్రభాస్ మీద వివేక్ ద్వేషం ఉన్నా లేకపోయినా దానివల్ల డార్లింగ్ వచ్చిన నష్టమేమీ లేదు మరి సలార్ తో పోటీ పడుతున్న ది వ్యాక్సిన్ వార్ ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ కి సబ్స్క్రైబ్ చేయండి Subscribe to Color Frames. Please subscribe to Color Frames.